తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. నిజాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కొంతమంది మాత్రమే హాజరయ్యారు. నిజాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహేందర్ మాట్లాడుతూ, సంక్రాంతి సెలవుల అనంతరం కరోనా నేపథ్యంలో సెలవులను పొడిగించిన ప్రభుత్వం తిరిగి పాఠశాలలు ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతి ఇస్తున్నామన్నారు. మొదటి రోజున కొద్ది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1, 2022 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కావడం వల్ల కొంత విద్యార్థులు కొంతవరకు తక్కువ వచ్చినా కూడా రేపటి నుంచి రెగ్యులర్గా క్లాసులు జరగడం జరుగుతుంది. మాఘ అమావాస్య కూడా ఉండడం వల్ల, కొన్ని జాతరలు ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కువ మంది హాజరు కాలేదు. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను శానిటైజ్ చేస్తూ ఈరోజు పాఠశాలను రీఓపెన్ చేయడం జరిగింది.